అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఎఫ్ త్రీ రిలీజ్ గురించి ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో బాలయ్యతో సినిమా గురించి అంతే ఎక్సైట్మెంట్తో అభిమానులు ఉన్నారు ఎంటర్టైన్మెంట్ పండించడంలో ఆరి తీరిన ఈ నవ్వుల దర్శకుడు బాలయ్య వంటి మాస్ హీరోను ఎలా డైరెక్ట్ చేస్తాడా అన్న క్వశ్చన్ మార్క్ చాలా మందిలో ఉంది దీనికి ఆల్రెడీ సమాధానం చెప్పేశాడు అనిల్ అదేంటో చూద్దాం డెబ్యూ మూవీ పటాస్ నుంచి ఈ నెల ఇరవై ఏడున అయ్యే ఎఫ్ త్రీ వరకు అనిల్ రావుపుడి తీసిన ప్రతి సినిమా ఎంటర్టైన్మెంట్ వైపే రూపొందింది జంధ్యాల ఈవీవీ మాదిరి కామెడీ లేకుండా అనిల్ సినిమాలను అస్సలు ఊహించలేం అంతలా ఎంటర్టైన్మెంట్ వేసేశాడు ఈయన ఎఫ్ త్రీ ట్రైలర్ పంచిన నవ్వులు సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేశాయి బాలయ్యను డైరెక్ట్ చేయాలన్న అనిల్ కల ఎఫ్ త్రీ తర్వాత తేరబోతోంది బాలయ్యను డైరెక్ట్ చేయాలన్న అనిల్ రావుపుడి కళ ఇవాల్టిది కాదు బాలకృష్ణ వందవ సినిమా కోసం కథ కూడా రాసుకున్నా వర్కౌట్ కాలేదు ఎప్పటికప్పుడు మిస్ అయిన ఈ కాంబో ఎట్టకేలకు సెట్ అయింది బాలయ్య అంటేనే మాస్ గతంలో కామెడీ చేసిన చరిత్రే లేదు మరి అనిల్ రావి తన మార్క్ కామెడీని పక్కన పెట్టి బాలయ్యతో యాక్షన్ మూవీ చేస్తాడా అన్న డౌట్ కూడా ఉంది బాలయ్యతో కామెడీ వద్దని అభిమానులే కోరుకుంటున్నారు మరి ఇద్దరి సినిమా ఎలా ఉండబోతుందన్న ఆసక్తి పెరిగిపోయింది బాలయ్య సినిమా కోసం సరిలేరు నీకెవరు టెక్నిక్ ను వాడుతున్నాడు దర్శకుడు అనిల్ ఫస్ట్ టైం స్టార్ డైరెక్టర్ ను హ్యాండిల్ చేసిన సినిమా ఇదే కర్నూలు కొండారెడ్డి బురుజు యాక్షన్ ఎపిసోడ్ ఫారెస్ట్ లో యాక్షన్ సీన్స్ మాస్ డైరెక్టర్ లా అదే ఫార్ములాను బాలయ్య సినిమాలో అప్లై చేస్తాడు మహేష్ లోని కామెడీ టైమింగ్ కూడా వాడుకోవడం ఆ సినిమాకు కలిసొచ్చింది బాలయ్య విషయానికొస్తే చుట్టూ ఉన్న కమెడియన్స్ తో నవ్వులు పోయిస్తే సరిపోతుందని తనదైన స్టైల్లోనే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా తీయాలన్న ప్లాన్లో ఉన్నాడట అనిల్ రావిపూడి బాలకృష్ణ సినిమా ఎలా ఉంటుందో అనిల్ రావుపూడి చాలా సందర్భాల్లో హింటిచ్చారు కూడా బాలయ్య ఇంతవరకు చేయని రోల్లో కనిపిస్తాడని హీరో ఇమేజ్ కు తన మార్కు తగ్గట్టు సినిమా ఉంటుందని అన్నారు బాలయ్యతో సినిమా అంటే అంత ఈజీ కాదన్న సంగతి డైరెక్టర్ కు తెలియంది కాదు దర్శకుడిపై పూర్తి భారం వేసే బాలయ్య లాంటి స్టార్ను అనిల్ ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి